బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు గాంధీ భవన్ వేదికగా రంగం సిద్ధమైంది. పార్టీ వేడుకలుగా జరుపుకునే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే కార్యకర్తలు నేతలను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించగా మత్స్యశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ సాయి కుమార్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు దగ్గరుండి పనులను జరిపారు. అయితే మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో గాంధీ భవన్ అంతా కోలాహలం నెలకొనింది. పండుగ వాతావరణం కనబడతా ఉంది. చూడొచ్చు మనము మన వెనకాల ఒక మైదానంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరిగాయి. రేపు ఉదయము ఈ ఇక్కడే ఇదే వేదిక పైన ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతల సమక్షంలో. సో ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ గాంధీ భవన్లో ఇటు పలువురు నాయకులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అందులో ముఖ్యంగా ఫిషర్ కాంగ్రెస్ అండ్ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీకి చైర్మన్గా చేశారు. అలాగే ప్రస్తుతం తెలంగాణ ఫిషరీస్ చైర్మన్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి సాయి కుమార్ కూడా ఆ కీలక నేతల్లో ఒకరు, మనతో ఉన్నారు. ఆయన మాటల్లో ఈ ఏర్పాట్లను, ఈ ప్రమాణ స్వీకారం యొక్క విశేషాలను తెలుసుకుందాం వారి మాటల్లోనే. చెప్పండి సాయి గారు, రేపు పిసిసి అధ్యక్షులుగా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టనున్నారు, ముహూర్తం ఖరారైంది, ఏర్పాట్లు కూడా చేస్తున్నారు, ఏంటి రేపు కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా పిసిసి అధ్యక్షులుగా పార్టీ కార్యకర్త అధ్యక్షులు మహేష్ గౌడ్ నియమించడం, ఆయనకు పూర్తి మద్దతుగా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి యొక్క సూచనల ప్రకారం ఆయన నియమించడం, బీసీ వర్గానికి నాయకత్వానికి ప్రేరేపించడం, ఆ నాయకుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా తెలియజేయడం. మీరు చూడొచ్చు బీసీ అనే విధానాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ కూడా దాన్ని సమపాలన చూడలేకపోతుంది. ఇంతకుముందు మేము నిర్వహణలో కూడా పీసీసీ అధ్యక్షుడు ఉండే రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ప్రత్యేక కమిటీ చైర్మన్గా ఒక బీసీ ఉండము, అదేవిధంగా ఆయన కింద ఇంకా ఇద్దరు బీసీలు వర్కింగ్ పార్టీ ఉండడము, అది కాంగ్రెస్ పార్టీ మాత్రం సొంతం మాత్రమే, ఇంకో సొంతం కాదు. కొంతమంది పార్టీలు బీసీ ఒకవైపు మీరు ఉత్సవం నిర్వహించుకునే మూడ్లో ఉండగా అటు బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక అంశాన్ని తెర మీకు తెస్తూ మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది, ఈ పరిణామాలను ఎట్లా చూస్తారు? అంటే చూడండి, ఎవరైతే మాటలు మాట్లాడతారో వాళ్ళ చేతుల్లో రాదు ఏది. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, ఒకసారి కమిట్మెంట్గా మూమెంట్ అయిందో ఎవరు చేయలేరు. కాంగ్రెస్ పార్టీ విధానంలో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షునిగా అప్పుడు డి శ్రీనివాస్ గారు ఉంటుండే బీసీ. దానికన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కేశవరావు గారు ఉండే పిసి అధ్యక్షునిగా. అంటే అట్టి విధానాన్ని పునరావృతం చేసుకుంటూ రెండు వర్గాలను సమపాలన చేసుకోవాలంటే ఒక బీసీగా ఒక జనరల్గా మిమ్మల్ని రాజకీయం చేయడమే. కొంతమంది నాయకులుగా మాట్లాడతారు మేము బీసీలకు అని చెప్తారు. బీసీలని బీజేపీ పార్టీ కేవలం ఓట్ బ్యాంక్ తప్ప ఎక్కడగా ఉపయోగించిందా? మీరు చూడొచ్చు ఎప్పుడైనా కూడా రాజకీయంగా మాట్లాడినప్పుడు కేవలం బీజేపీ పార్టీలో కేవలం అగ్రవర్ణాలకు తప్ప ఇంకెవరికి కూడా అక్కడ తావు లేదు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీ అందరికీ వర్గం. రేపు ప్రముఖ నేతలంతా రానున్నారు, సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు, అలాగే ఏఐసిసి నేతలు కూడా రాబోతున్నారు. బందోబస్తు చర్యలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? దాదాపుగా రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు 15,000 మంది పరిచయలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా ముఖ్య నాయకులుగా ఒక 500 మందిని నిర్ణయించాము. అవును, ముఖ్య నాయకులతో పాటు చాలా మంది కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది, సందడి తొక్కిసలాటకు కూడా అవకాశం ఉంటుంది. ఎట్లా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎట్లా చేశాను? హైదరాబాద్ నగరంలో ప్రతి మూలలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, కాంగ్రెస్ పార్టీ ఉత్సవం జరగాలి. హైదరాబాద్ నగరంలో ఏ విధంగా అయితే గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయో అట్లే కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు జరిగే విధంగా మేము తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుగా నియమించిన మహేష్ కుమార్ గౌడ్ గారికి సాదర స్వాగతం పలుకుతూ రాష్ట్ర నలుమూల నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు, పోలీసు వాళ్ళు, ఎమ్మెల్యే అందరూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త ఇక్కడికి ఆహ్వానితుడే. ముఖ్యంగా ఎవరైతే తమ రాజకీయం కోసం కొన్ని పబ్బాలు గడిపే బీజేపీ వాళ్ళందరికీ ఏర్పాట్లు ఉండాలి కదా, వాళ్ళకి ఇబ్బందులు కాకుండా సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్ని సౌకర్యాలే సార్, మేము గవర్నమెంట్ లేనప్పుడు ఎన్ని సౌకర్యాలు చేసినాము, గవర్నమెంట్ ఉంది అన్ని సౌకర్యాలు చేస్తున్నాము.
ఆ విషయాన్ని మీకు కూడా తెలుసు. సిరిసేన ఏం చెప్పారు, కార్యకర్తలు అధికారంలో లేనప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ కోసం ఏర్పాట్లు సజావుగా ఉన్నాయా, ఇంకేమైనా చేయబోతున్నారా, ఎట్లా ఉన్నాయా ఏర్పాట్ల వివరాలు? 50,000 నీళ్ళ బాటిల్లు, 50,000 రియల్మీ అని చెప్పి ఒక జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి 50,000 మందికి సరిపడే విధంగా 50,000 బాటిల్ని తెచ్చి పెడుతున్నాము. ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బయట స్కీన్లు ఏర్పాటు చేస్తున్నాము. లోపల పరిసర ప్రాంతాల్లో జానపద నృత్యకారుల కోసము ఒక స్టేజ్ ఏర్పాటు చేశాము. అంటే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఎవరు కూడా అసౌకర్యం పడకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నాము. స్టేజ్ పైన దాదాపు 40 మంది, స్టేజ్ విఐపీ వివిఐపీ గర్లీలో ఒక 350 మంది, ఇంకా జనరల్గా ఒక జిల్లా నాయకులు కాబట్టి వాళ్ళకు 1,000 మంది కూర్చోబెట్టి ఒక కార్యక్రమం ఏర్పడు. అదేవిధంగా రాష్ట్ర నలుమంది వచ్చే వారందరికి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాము. ఇది సందడి వాతావరణం. ఇది ఇప్పుడు అందరి కార్యకర్త తెలుసు, ఇది ఆల ఉత్సవము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సవము. ఆనంద కీర్త వల్ల ఇప్పుడు అధికారంలోకి వచ్చింది పార్టీ కాబట్టి చాలా ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలు, నాయకులు. అది మీకు తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ ఎట్లుంటుంది? కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ అనేది ప్రజల మధ్యలో ఉన్న స్ట్రెంత్. అది మేము ఎప్పుడు ప్రజల పక్షంగా ఉంటామని చెప్పి వారి యొక్క సమస్యలే మా యొక్క ముఖ్య బాధ్యత తెచ్చి ముందుకు వచ్చాం మేము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా రాజకీయం చేయదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేలు చేస్తుంది. ఆ మేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో, అదేవిధంగా మరొక బాణంగా రేవంత్ మన బొమ్మ మహేష్ గౌడ్ గారి సారథ్యంలో అటునే ముందుకెళ్తూ ఉంటాము. రేపు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి సాగసాదం పలుకుతూ అందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము, అన్ని విధాలుగా ముందుకెళ్తాం. అంటే వాళ్ళ సహకారాన్ని కూడా మీరు ఏమైనా కోరుతున్నారా ఈ సభా కార్యక్రమం సందర్భంగా? ఇట్లాంటి అసౌకర్యాలు కాకుండా వాళ్ళు ఎలా వ్యవహరించాలి, వాళ్ళకి ఏమైనా సూచనలు చేసే ఆలోచన ఉందా, సూచనలు చేయదలుచుకున్నా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్నీ తెలుసు, ఇలాంటి కార్యక్రమాలు ప్రతిసారి వచ్చారు, ఇక్కడ ఏ విధంగా ఉంటుందో తెలుసు వాళ్ళకు. వారి యొక్క నాయకత్వాన్ని, వారి యొక్క నాయకత్వం బలపరిచే విధంగా, ఆ నాయకత్వాన్ని బలపరిచి అందరికీ తెలిసే విధంగా, నాయకత్వం కోసం పనిచేసే విధంగా, నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని మీరు సూచిస్తారు? తీసుకునే విధంగా వాళ్ళకి తెలుసు. జిల్లా అధ్యక్షులు లోపల వస్తారు, మండల అధ్యక్షులు ఉంటారు, వీటందరూ కార్యక్రమం చేస్తూ ఉంటారు కదా. బయట జానపద గేమ్ ఉంది, పాట ఉత్సవాలు ఉంటాయి, స్క్రీన్ ఉంటుంది, మొత్తం వ్యవహారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తాము, అంటే ముందుకెళ్తూ ఉంటాము. ఆ విధానాన్ని మేము ఎప్పుడు ముందు తీసుకుంటామండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రేపు పండుగ వాతావరణంలో మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారని చెప్తున్నారు. అలాగే ఈసారి అధికారంలోకి రావడంతో, ప్రభుత్వం అధికారం పార్టీ అధికారంలో ఉండడంతో కూడా ఒక కార్యకర్తల ఉత్సాహాన్ని, కార్యకర్తల పెద్ద ఎత్తున రానున్నారు అన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నాం. వారికి సరిపోయాడు విధంగా నీళ్ల సదుపాయాలు కావచ్చు, అలాగే శీతల పానీయాలు కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా వాళ్లకు ఒకే దగ్గర గుమిగూడి ఇబ్బంది పడకుండా, వాళ్ళకు ఎక్కడికక్కడ చూసే విధంగా అసౌకర్యం కలగకుండా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఫిషరీస్ చైర్మన్, తెలంగాణ మత్స్యశాఖ అభివృద్ధి శాఖ చైర్మన్ సాయి చెప్తున్నారు. మెట్టి సాయి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ టీవీజన్ హైదరాబాద్ ఫోటో స్టూడియో.